ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈరోజు షేర్ చేసుకోవాలనుకున్నది, ఎవరైతే హోమ్ ఐసోలేషన్స్లో ఉన్నారో, ఇప్పుడుండే ప్రజెంట్ క్రైసిస్ సిచ్యువేషన్స్లో 70% ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి హోమ్ ఐసోలేషన్స్తోనే ఈ పాండమిక్ డిసీజ్ని ట్రీట్ చేసుకుంటున్నారు. సో ఈ హోమ్ ఐసోలేషన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియోలో అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. హోమ్ ఐసోలేషన్స్ అనగానే అందరూ భయపడుతున్నారు. మీకు చిన్న చిన్న సింప్టమ్స్ ఉండిన వెంటనే, లైక్ ఫీవర్ కావచ్చు, డ్రై కఫ్ కావచ్చు, బాడీ టైర్డ్నెస్ కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, ఇలా మైల్డ్గా సింప్టమ్స్ స్టార్ట్ అయినప్పుడే మీరు ఐసోలేట్ అవ్వటం చాలా మంచిది. వీలైనంత త్వరగా ఆర్టీపీసీఆర్ అని చెప్పేసి అన్ని హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ పాజిటివ్ అయితే హోమ్ ఐసోలేషన్ ఖచ్చితంగా. కాబట్టి ఈ హోమ్ ఐసోలేషన్స్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూసినట్లయితే, ఖచ్చితంగా ఎవరైతే పాజిటివ్తో బాధపడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ ఉండేటట్లు ఒక రూమ్ అనేది ఐసోలేట్ చేయటం జరగాలి. సో అలాగే మీరు ఐసోలేట్ అయ్యే ముందే అటాచ్డ్ బాత్రూమ్ ఉందా, సపరేట్గా రూమ్ ఉందా అని చెప్పేసి చూసుకోవాలి. అలా లేని వాళ్ళు అట్లీస్ట్ ఒక 6 ఫీట్స్ దూరంలో, లేదంటే 1 ఫీట్ దూరంలో ఉండేటట్లు ఒకే రూమ్లో ఉండాలా అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా ఒకే రూమ్లో ఉండి మేము ఎలా సేఫ్గా కంట్రోల్గా ఉండాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి రాకుండా అని చెప్పేసి కూడా చాలామంది అడగటం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ క్లయింట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా 3 లేయర్ లేదంటే 4 లేయర్ మాస్క్ యూజ్ చేయటం, ఎస్పెషల్లీ N95 మాస్క్ యూజ్ చేయటం ఎంతో మంచిది. అలాగే సపరేట్ బాత్రూమ్ అయితే వెల్ అండ్ గుడ్, అలా లేదు అనుకుంటే ఖచ్చితంగా మనం తగిన జాగ్రత్తలు అనేది నీట్గా టాయిలెట్స్ని శుభ్రపరచుకోవటం, మంచి యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ వేసి శుభ్రపరచుకోవటం అనేది ఐసోలేషన్స్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. సో అలాగే మాస్క్ పెట్టుకోవటం, ఎక్కువ ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లకుండా మనకి కమ్యూనిటీకి కొంచెం దూరంగా అలా ఉండటం అనేది మంచిది. సో ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం బయటికి వెళ్లకుండా అత్యవసరాలకి మాత్రమే బయటికి వెళ్తూ, లైక్ మెడికల్ షాప్కి వెళ్ళాలా, మెడిసిన్స్ కావాలా, సో అత్యవసర స్థితిలో మాత్రమే మనం మెడిసిన్స్కి అనేది మాత్రమే బయటకు వెళ్ళడం జరగాలి. అలా ప్లాన్ చేసుకోవాలి. మనకి గుంపులు గుంపులుగా ఉండే దగ్గర మనం ఖచ్చితంగా మనకు చాలా దూరంగా అనేది మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ మెడిసిన్స్కి బయటకు వెళ్ళినప్పటికీ కూడా ప్రాపర్ మాస్క్ అనేది ధరించాలి. సో దూరంగా ఉండాలి, ఎక్కడ స్ప్లిట్ చేయటం కానీ, ఉమ్మి వేయడం కానీ, అలాగే క్లోజ్గా ఫ్రెండ్స్తో మీట్ అవ్వటం కానీ అనేది జరగకూడదు. విత్ అట్లీస్ట్ 14 డేస్ అనేది మనం ఇలాంటి జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి వచ్చినట్లయితే, ఖచ్చితంగా మనకి గ్రీన్ టీ లేదంటే హనీ విత్ హాట్ వాటర్ విత్ హనీ, మనకి ఈ హనీ తీసుకోవటం వలన చాలా రిఫ్రెష్మెంట్తో రిఫ్రెష్మెంటే కాకుండా ఈ గ్రీన్ టీలోనే మనకి విటమిన్ సి కాంబినేషన్లో మనకి లెమన్ ఫ్లేవర్తో మనకి అవైలబుల్గా ఉంది మార్కెట్లో. సో అవి కూడా యూజ్ చేసినట్లయితే మనకి మంచి ఉపశమనం కలుగుతుంది, మంచి రిఫ్రెష్మెంట్ అనేది కూడా ఉంటుంది. సో డైట్ మార్నింగ్ లేచిన వెంటనే మనం ఇలా రిఫ్రెష్మెంట్ కోసం తేనె వాటర్లో, హాట్ వాటర్లో 1 స్పూన్ తేనె కలుపుకొని పరగడుపును తాగటం వలన కూడా మంచి రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అలాగే మన ఫుడ్లో 4 ఎగ్ వైట్స్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా ఎగ్ వైట్ తినటం వలన మనకి ప్రోటీన్ అనేది ఇంక్రీజ్ అయిపోయి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అలాగే ఎగ్ వైట్ ఆల్ ఫ్రెష్ వెజిటబుల్ లైక్ క్యారెట్, బీట్రూట్ ఫ్రై కావచ్చు, పప్పు కావచ్చు, బీరకాయ పప్పు, ఇలా పప్పు రసం, 1 కప్ ఆఫ్ కర్డ్, 1 బనానా అలా తీసుకోవటం వలన కూడా మనకి ఇమ్యూనిటీ, మనకి న్యూట్రిటివ్ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా ఫుడ్ అనేది లంచ్లో అలా తీసుకొని ఈవినింగ్ స్నాక్స్గా కొంచెం 1 కప్పు 10 నుంచి 15 వరకు బాదం,
అలాగే జీడిపప్పు, ఒక బనానా, ఒక మంచి స్ట్రాంగ్ అయిన కాఫీ ఇలా తీసుకోవటం వల్ల కూడా మనకి ఈవినింగ్ షెడ్యూల్ ఐ మీన్ ఈవినింగ్ స్నాక్స్గా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో కూడా ఒక ఎగ్ వైట్ కూడా తీసుకోవచ్చు. సో నైట్ డిన్నర్కి వచ్చే టైంకి మనకి గోధుమ రవ్వ ఉప్మా కావచ్చు, రైస్లో కావచ్చు, రెండు చపాతి కావచ్చు, దాంతో మంచి సబ్జీ ఏదైనా పాలకూర, దాల్ కర్రీస్ ఏమన్నా కూడా రిచ్గా ఉండే దాల్ కర్రీస్ తీసుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మనం ఒక బనానా, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపు కలిపి తాగినట్లయితే చక్కగా నిద్ర వస్తుంది. అలాగే బాగా మనకి రిలాక్స్ మైండ్ రిఫ్రెష్మెంట్తో పాటు మనకు ఇమ్యూనిటీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా హోమ్ ఐసోలేషన్ ఉండేవాళ్ళు కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మంచి ఆహారాన్ని తీసుకొని త్వరగా వాళ్ళ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు. సో ఇంట్లోనే మనం కొన్ని కొన్ని మెడిసిన్స్ ఆల్వేస్, మనం ఏదైతే ప్రిస్క్రిప్షన్ తీసుకున్నామో డాక్టర్ ప్రిస్క్రిప్షన్, లైక్ డోలో టీఐడి కావచ్చు, రోజుకు 3 సార్లు డోలో వేసుకోవటం, జింకోవిట్ 1 డైలీ, అలాగే వైటమిన్ సి చూబుల్ ట్యాబ్లెట్ అన్నమాట, అది చప్పరిస్తూ ఉండటం వలన వైటమిన్ సి అనేది మనకి పుష్కలంగా బాడీకి అందుతుంది. అలాగే ఫ్యాబిఫ్లూ 400 mg, అలా బీడీ డోస్ 7 డేస్ వాడమని చెప్పేసి మనకి ప్రిస్క్రిప్షన్లో ఉంటుంది కదా, వాటితో పాటు మనం బాడీలో సాచురేషన్స్ లెవెల్ అనేది చూసుకుంటూ ఉండాలి. సాచురేషన్ లెవెల్స్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిజన్ లెవెల్ మన బాడీలో ఎంత ఉంది, ఇది వచ్చేసి పల్స్ ఆక్సిమెట్రీ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. మరి ఇప్పుడు అన్ని మెడికల్ షాప్లో కూడా మనకి పల్స్ ఆక్సిమెట్రీ అవైలబుల్గా ఉంటుంది, అది చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే బాడీలో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ అనేది 93 కంటే తగ్గినట్లయితే ఇమీడియట్లీగా మనం డాక్టర్తో కాంటాక్ట్స్లో ఉంటూ కొన్ని కొన్ని హోమ్ ఐసోలేషన్స్లో ఇవన్నీ పాటిస్తూ మంచి ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు 5 to 10 డేస్లో రికవరీ అయిపోయి ఇప్పుడుండే రికవర్ అయ్యేదానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడుండే క్రైసిస్ సిచ్యువేషన్స్లో మనకి హాస్పిటల్స్లో బెడ్స్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి, ఆక్సిజన్ కొరత కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని పాటిస్తూ ఆక్సిజన్ రెస్పిరేషన్లో ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఇమీడియట్లీగా డాక్టర్తో కాంటాక్ట్ అవ్వటం, డాక్టర్ కాల్ చేసి అడగటం, మీ డే బై డే మీ యొక్క సింప్టమ్స్ని, మీ యొక్క స్థితి మొత్తం కూడా తనకి తెలియజేస్తూ డాక్టర్ గారికి సంప్రదించడం చాలా మంచిది. సో అలాగే ఈ విధంగా ఫుడ్ తీసుకుంటూ, మీరు మాస్క్ ఖచ్చితంగా ధరిస్తూ, తరచూ హ్యాండ్ వాష్ చేసుకుంటూ, అలాగే రెగ్యులర్గా శానిటైజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి మనమే కాకుండా ఇతరులకు అది స్ప్రెడ్ కాకుండా కూడా చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఎమర్జెన్సీగా బయటకు వెళ్ళాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అట్లీస్ట్ 6 ఫీట్స్ దూరంలో ఒక వ్యక్తికి, ఒక పర్సన్కి, ఒక పర్సన్స్కి దూరంగా మెయింటైన్ చేస్తూ చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఈ ఉపశమనం కలగవచ్చు. ఇది ఈజీగా స్ప్రెడ్ అవ్వకుండా మనం కాపాడిన వాళ్ళని అవుతాము. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫుడ్ కావచ్చు, కొంచెం దీంతోపాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం వలన మనకి లంగ్స్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. బేసికల్గా ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తీసుకోవాలి, మనం గాలి అనేది చాలా డీప్గా తీసుకొని హోల్డ్ చేసేసి ఒక 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ వదులుతూ ఇలా బాగా తీసుకున్నట్లయితే మనకు లంగ్స్ కెపాసిటీ కూడా పెరిగిపోయి ఎలాంటి వైరస్ కూడా మన బాడీలో ఉండకుండా ఈజీగా బయటకు వెళ్ళిపోయి లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ వైరస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి, దాని యొక్క పవర్ కూడా తగ్గుతుంది కాబట్టి మనం ఈజీగా రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.